హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఇంకా చాలా బాగా ఉండాలని ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాచిన్ని ప్రపంచం. నేను విజయ. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈ మార్నింగ్ లేసరికి నా కిచెన్ చూడండి ఎలా అయిపోయిందో. దోశ పిండి మొత్తం పొంగిపోయింది. లక్కీగా నేను కింద ఏదో గిన్నె పెట్టానమాట, లేకపోతే మొత్తం కింద పడి ఉండేది. ఆగమాగమై ఉండేది అనమాట. మార్నింగ్ లేసేసి ఇంక దాని జోలికి వెళ్ళలేదండి. దోశపిండి జోలికి వెళ్తే టైం పడుతుంది, దాన్ని అంతా షిఫ్ట్ చేయాలంటే అని చెప్పేసి ముందు నా పూజ కోసము నా ఇంటి పని కోసం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాను. పూజ కూడా చేసేసుకున్నాను. చాలా ప్రశాంతంగా ఉంటుందండి పూజ చేస్తే మాత్రము. ఎందుకో హ్యాపీ అనిపిస్తుంది. మనసులో ఎన్ని బాధలున్నా ఎన్ని టెన్షన్లున్నా అటు పక్కన పెట్టేసి దేవుడి ముందు కళ్ళు మూసుకొని రెండు నిమిషాలు కూర్చుంటామంటే ఏదో తెలియని ఒక ఎనర్జీ వస్తుందన్నమాట. సింపుల్గా చేసుకున్నానండి పూజ, హడావుడేం పడను. డైలీ మాత్రం మా ఇంట్లో దీపారాజన చేయాల్సిందే. డైలీ దీపం పెట్టుకుంటామన్నమాట. ఇవాళ వీడియోలో నేను ఒక డిఐవై క్లీనింగ్ పౌడర్ని మీతో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేస్తున్నానండి. వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఏ విధంగా చేస్తాననేది మీకు తెలుస్తుంది. నేను పూజ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత అందరినీ ఎక్కడి వాళ్ళని అక్కడికి పంపించేసి, అంటే పిల్లల్ని స్కూల్కి మా వారిని డ్యూటీకి పంపించిన తర్వాత నేను ఇల్లు సర్దడం మొదలు పెడతాను. ఈరోజు మా పిల్లల బెడ్రూమ్ సర్దుతున్నానండి. మాది డూప్లెక్స్ హౌస్. పైన ఇంటి టూర్ హోమ్ టూర్ చేయాలి నేను అనుకుంటున్నాను. హోమ్ టూర్ చేసినప్పుడు మా ఇల్లు మొత్తం చూపిస్తాను. మాకు కింద హాలు, కిచెను, డైనింగ్ ఏరియా, ఒక బెడ్రూమ్ ఉంటుందండి. పైన పిల్లల బెడ్రూమ్స్ ఉంటాయి రెండు. మా పిల్లల బెడ్రూమ్, మా పిల్లలకు ఈ సిండ్రెల్లా, ఈ బార్బీ బొమ్మలు ఉన్న బెడ్షీట్స్ అయితే చాలా ఇష్టం. అందుకోసమే వాళ్ళకి ఇష్టపడినట్టు వాళ్ళకు తగ్గట్టు వాళ్ళకు బెడ్రూమ్ సెట్ చేస్తామన్నమాట. మేము బెడ్ నీట్గా సర్దుకుంటే, అంటే ఇల్లు నీట్గా సర్దుకుంటే చాలా బాగుంటుందన్నమాట. మనము దేవుడి పూజ చేసిన తర్వాత ఇల్లంతా నీట్గా సెట్ చేసేసుకొని ప్రశాంతంగా ఉండొచ్చు. నాకైతే పిల్లలు వెళ్ళిపోతారనమాట, 7:15కి అట్లా వెళ్ళిపోతారు. మా వారు 9:30కి వెళ్ళిపోతారు. తర్వాత ఇల్లు సర్దుకోనికి 1-1.5 అవర్ పడుతుంది. తర్వాత పిల్లలు వచ్చేంతవరకు ఖాళీగా ఉండొచ్చు అనమాట. ఇదిగో ఇది ఏదో ఒకటి థింక్ చేసుకుంటూ వీడియో షూట్ చేసుకుంటూ నా కాలక్షేపం జరుగుతూ ఉంది. కార్తీక మాసంలో అయితే మార్నింగ్ ఇంకా ఎర్లీ మార్నింగ్ లేస్తాం కదా. మా ఇంట్లో అయితే ఫుల్ ఎండ వస్తుందండి. డే టైంలో అయితే లైటే అవసరం లేదు మా ఇంట్లో. అది కాక డూప్లెక్స్ హౌస్ అని చెప్పాను కదా, పైన ఒక కిటికీ పెట్టాము. అక్కడ నుంచి సన్ రైజ్, అంటే సన్ వస్తే ఇక్కడ వరకు హాల్లో వరకు వస్తుంది అనమాట మాకు ఎండ. భలే ఉంటుంది, దేవుడి పాదాల వరకు పడుతుంది అండి మాకు ఎండ. దేవుడి రూమ్లో పై కిటికీలో నుంచి మీకు అది ఒకసారి షేర్ చేస్తాను. బాగా ఎండ వచ్చినప్పుడు మాత్రం షేర్ చేస్తాను మీతో. హోమ్మేడ్ క్లీనింగ్ పౌడర్ అండి ఇది. కనుక మన ఇంట్లో ఉంటే గిన పని ఈజీ అవుతుంది, ఈజీగా చేసుకోవచ్చు అండి. దీనివల్ల మాత్రము అసలు ఎంత బాగా మెరుస్తాయో మన ఇత్తడి సామాన్లు కానీ, రాగి సామాన్లు కానీ, స్టీల్ ఐటమ్స్ కానీ, అలాగే కుక్కర్స్ కానీ, గ్లాస్ ఐటమ్స్ కానీ, అన్నిటికీ ఒకటే సొల్యూషన్ అన్నట్టు. ఇది ఒక్కటి ఉంటే మన ఇంట్లో మనం మన సామాన్లన్నీ తలతల అడుచేసుకోవచ్చు. నేనైతే ఇవాళ వీడియోలో మీకు నేను నా దేవుడి సామాన్లు క్లీన్ చేసి చూపిస్తున్నానండి. అంటే ముందు అది ప్రిపరేషన్ కన్నా దాని రిజల్ట్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి మీకు తెలిస్తే అది మీరు చేసుకోవచ్చు అన్నమాట ఇంట్లో. అందుకోసమే ఫస్ట్ వీటిని క్లీన్ చేసి చూపిస్తాను మీకు. క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి, చాలా అంటే చాలా ఈజీ. ఇక్కడ నా దేవుడి సామాన్లు తీసి పక్కన పెట్టానండి మీకు చూపిద్దామని చెప్పేసి, క్లీన్ ఏ విధంగా చేసుకోవాలి అని. ప్రతిరోజు దీపాలు మారుస్తూ ఉంటాం కాబట్టి క్లీన్ చేయడం కోసం అని చెప్పేసి క్లీనింగ్ పౌడర్స్ కానీ పీతాంబరి కానీ వాడుతూ ఉంటాం కదా. నేనైతే ఇంట్లోనే చేసుకొని హోమ్మేడ్ క్లీనింగ్ పౌడర్ చేసుకొని నేను యూజ్ చేస్తూ ఉంటానండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి మనము చేసి పెట్టుకున్న క్లీనింగ్ పౌడర్ తీసేసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇట్లా పొంగుతుందండి, అంటే వాటిలో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అట్లాంటివి కాబట్టి ఇది పొంగుతుంది, పర్వాలేదు. ఇప్పుడు మనం చేతితో కానీ లేకపోతే స్క్రబ్బర్తో కానీ మొత్తం అప్లై చేయాలండి. నేను చూపించిన విధంగా మొత్తం అప్లై చేయాలన్నమాట. అన్ని ఐటమ్స్కి అట్లనే అప్లై చేసేసి మనం అట్లా 15 మినిట్స్ ఉంచామంటే తర్వాత క్లీన్ చేసుకోవచ్చు. ఎక్కువ పరేషానే ఉండదండి, చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఒక రామబాణంలాగా పనిచేస్తుంది అన్నమాట మనకు. అన్నింటికి అప్లై చేసి 15 మినిట్స్ ఉంచానండి. ఇప్పుడు వీటిని క్లీన్ చేసి చూపిస్తాను మీకు రిజల్ట్ ఏ విధంగా ఉంది అనేది.
15 మినిట్స్ అయిన తర్వాత ఒక స్క్రబ్బర్ తీసుకురండి. ఈ విధంగా మనము తోమాలి. ఆల్రెడీ మనం అప్లై చేస్తున్నాం కదండి, దానికి ఈ విధంగా తోముతూ ఉంటే మనకు షైనింగ్ వస్తుందండి బాగా. చూసుకోండి, ఒకవేళ మీకు నచ్చితే మాత్రం మీరు ట్రై చేయండి. అన్నింటినీ ఈ విధంగా తోమేసుకొని వాష్ చేసుకోవాలండి. చూడండి, వాష్ చేసిన తర్వాత ఎంత మెరుస్తున్నాయో. రిజల్ట్ అయితే సూపర్ అండి, నిజంగా చెప్తున్నాను, రిజల్ట్ అయితే చాలా బాగుంది. మనము బయటకు ఉన్న క్లీనింగ్ పౌడర్స్ కన్నా ఇది చాలా చీప్ అండ్ బెస్ట్ పౌడర్. మనం ఇంట్లోనే డిఐవైగా మనం తయారు చేసుకోవచ్చు. మనము ఒక ఈ దేవుడి సామాన్లే కాకుండా స్టీల్ ఐటమ్స్ క్లీన్ చేసుకోవచ్చు, అలాగే గ్లాస్ ఐటమ్స్ క్లీన్ చేసుకోవచ్చు, ప్లాస్టిక్ డబ్బాలు అవి కూడా క్లీన్ చేసుకోవచ్చు, అన్ని ఐటమ్స్ క్లీన్ చేసుకోవచ్చు. ఒక వెండి బంగారం ఐటమ్స్ పక్కన పెట్టేసి తలతలం మెరిసిపోతున్న ఈరోజు మా పూజ సామాన్లు కొత్త వాటిలాగా, ఇప్పుడు తెచ్చిన వాటిలాగా. ఒకసారి చేసి పెట్టుకున్నామంటే అండి మనము నెల రోజులు ఈజీగా వాడుకోవచ్చు. అంటే ఎక్కువ రోజులు కూడా స్టోర్ ఉంటుంది, కానీ మనం ఏంటంటే అయిపోయినప్పుడు మళ్ళీ చేసుకోవచ్చు కదండి. ఇంట్లో దొరికే ఐటమ్సే ఇవేమి మనము సూపర్ మార్కెట్స్కి వెళ్ళేసి వెతుక్కునే అవసరం కూడా ఉండదు. ఆల్మోస్ట్ అన్నీ ఇంట్లోనే దొరుకుతాయి. ఒక్కటి మాత్రం మనం బయట షాప్లోంచి తెచ్చుకోవాల్సింది వస్తుంది. ఇక్కడ నేను స్టీల్ గిన్నె కూడా మీకు తోమి చూపిస్తున్నాను చూడండి. ఇందుకోసం ముందు మనం దీనికి అప్లై చేసి ఉంచాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మనం తోమేసుకోవడమే. ఏ వస్తువైనా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి, నీట్గా అయిపోతుంది, తలతలాడిపోతుంటాయి అన్నమాట. క్లీనింగ్ పర్పస్ అయితే సూపర్గా ఉందండి, నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇక ఈ క్లీనింగ్ పౌడర్కి కావాల్సిన ఐటమ్స్ ఏమేంటో ఇప్పుడు చూసేద్దాము. ఈ పౌడర్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అండి, ఒక కప్పు గోధుమ పిండి, మనం చపాతి చేస్తాం కదా అదీను, అంటే మనం ఏ కప్తో అయితే మెజర్ చేస్తామో అదే కప్తో మనము మిగతా ఐటమ్స్ కూడా తీసుకోవాలండి. ఇక్కడ నేను 1 కప్ తీసుకున్నాను. ఇక్కడ మనకు 1 కప్, 1/4 కప్, ఈ 2 కప్స్తోనే మనకు అవసరం పడుతుంది అనమాట. మనం మెజర్ చేసుకోవాలి. ఒక ఫుల్ కప్ నిండా మనము గోధుమ పిండి తీసుకుంటే మిగతా అన్నీ 1/4 కప్ తీసుకోవాలన్నమాట. సాల్ట్ 1/4 కప్, సిట్రిక్ యాసిడ్ 1/4 కప్, అలాగే వంట సోడా. మనం ఇంట్లో మన వంటల్లో వాడతాం కదండి, ఆ వంట సోడా కూడా 1/4 కప్, అలాగే ఇంట్లో ఏదైతే సర్ఫ్ మనం వాడతామో డిటర్జెంట్ పౌడర్ అండి, ఏ సర్ఫ్ అయితే మనం ఇంట్లో వాడుకుంటామో ఆ సర్ఫ్ కూడా 1/4 కప్, అలాగే ఇది ఫుడ్ కలర్ అండి, నేను రెడ్ కలర్ తీసుకున్నాను, ఇది 2 పించెస్, అంటే మనము కొంచెం వేసుకోవాలండి. ఈ క్లీనింగ్ పౌడర్కు కలర్ రావడం కోసం మాత్రమే మనము ఇది యూజ్ చేస్తాం, ఫుడ్ కలరు. ఇవన్నీ మనము మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ మెజర్మెంట్స్ మళ్ళీ మీకు అర్థం కాకపోతే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని, ఈ జార్ తడి అనేది ఉండకూడదండి, ఎందుకంటే మనం ఇందులో యూజ్ చేసే ఐటమ్స్ తడి తగిలిందంటే మొత్తం పౌడర్ లాగా రాకుండా లిక్విడ్ లాగా వస్తుందండి. అందుకోసం తడి తగలకుండా మనం గ్రైండ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు చెప్పిన ఐటమ్స్ అన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని 1 స్పూన్ మాత్రమే వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనము గ్రైండ్ చేసుకోవాలండి, మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత చూడండి ఏ విధంగా వచ్చిందో. మనం ఫుడ్ కలర్ యాడ్ చేయడం వల్ల దీనికి కొంచెం కలర్ వచ్చిందండి. నేను రెడ్ కలర్ యాడ్ చేశాను కదా, నేను ఇక్కడ పౌడర్ కోసం నేను యాడ్ చేసిన ఐటమ్స్ అన్నీ వైట్ కలర్లో ఉంటాయి కాబట్టి మనకు రెడ్ కలర్ వైట్ కలర్ మిక్స్ అయితే లైట్ పింకిష్ షేడ్ వచ్చిందనమాట. ఇది మనకు హోమ్ మేడ్ క్లీనింగ్ పౌడర్, ఒకే ఒక రామబాణం. దీన్ని మనము ఒక వెట్ లేని ఒక డబ్బాలో 8-8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుందండి. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మన ఇంట్లో వస్తువులన్నీ తలతలాడిచ్చేసేయచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి. అలాగే ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. కొత్త వీడియోలో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి, మీరు త్వరగా చూడొచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్.